కొడరావుపేట మండలం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో మండపంలో కొలువై ఉన్న వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం 108 రకాల నైవేద్యాలను గణేశునికి సమర్పించారు. సరే కొట్టుకుంది బంధు తరగని వాటి మధు సార్ ఇక్కడ చూడదా అరే మీరు ముందర పడతా फोटो ओके మన కొనరావుపేట మండల కేంద్రంలో సాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన రథక సంఘ సభ్యులు అందరూ పాల్గొనడం జరిగింది. వీటికి మన గ్రామ సర్పంచ్ గారు, ఎస్వై చైర్మన్ గారు, మన ఉప సర్పంచ్ గారు, వార్డు సభ్యులు, గ్రామ సభ్యులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. సాకలి ఐలమ్మ ఆశయాలను మనం ఎప్పటికీ ఎల్లవేళ నిర్వర్తిస్తూ సాకలి ఐలమ్మ ఆ రోజు తెలంగాణ పాలనలో తెలంగాణ కోసం పోరాటంలో మన గడిల దొరల గడిలను గడగడలాడించిన సాకలి ఐలమ్మ గారు ఎంతో కృషి చేశారు. మన తెలంగాణ పోరాటంలో చాలా కృషి చేశారు. కాబట్టి ఆమె ఆశయాలను మనం మర్చిపోకుండా ఇదే విధంగా ఇదే సత్వంగా ఎప్పుడు మనం ఈ విధంగా జయంతి ఉత్సవాలను కొనసాగించాలని కోరుకుంటూ వీటికి నన్ను ఆహ్వానించిన రథక సంఘ సభ్యులందరికీ నా యొక్క ప్రత్యేక నమస్కారాలు తెలుపుతున్నాను. ఈరోజు కొండ్రావుపేట మండల కేంద్రంలో సాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాల్లో మా గ్రామ రథక సంఘ సభ్యుల మధ్య ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ఎంపీటీసీ గారు మరియు ఉప సర్పంచ్ గారు, వార్డు సభ్యులు మరియు గ్రామంలో ఉన్నటువంటి మా రథక సోదరులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎంతో మంచిగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం కూడా సాకలి ఐలమ్మను ఆమె సేవలను గుర్తించి నేటి మహిళలకు ఆమె ఎంతో ఆదర్శప్రాయురాలు కాబట్టి ఆమె జయంతి ఉత్సవాలను ఈరోజు అధికారికంగా లాంఛనాలతో నిర్వహించాలని చెప్పి మనందరికీ కూడా పిలుపునివ్వడం జరిగింది. ఆమె చేసినటువంటి పోరాటాలు ఏవైతే ఉన్నాయో ఒకనాడు రజాకార్లను ఎదిరించి ఆమె ఎంతో పోరాటం చేసి భూమి కోసం భక్తి కోసం పోరాటం చేసి దున్నేవాడదే భూమి అనే నినాదంతో ఆమె ముందుకు సాగడం జరిగింది. మళ్ళొకసారి జోహార్లు తెలియజేసుకుంటున్నాను. ఆమె స్ఫూర్తితోనే
ఈరోజు చట్టసభలో కూడా రిజర్వేషన్ అనేది కూడా 33% రిజర్వేషన్ అనేది కూడా సాధించుకోవడం జరిగింది. అందరికీ కూడా మళ్ళొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను. కొండపేట గ్రామంలో రజక సంఘ సభ్యులందరూ కలిసి సాకలైలమ్మ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. దానిలో భాగంగా మా అందరినీ ఆహ్వానించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులు వచ్చినటువంటి గ్రామ సర్పంచ్ గారు, అదే విధంగా ఎంపీటీసీ గారు, ఉప సర్పంచ్ గారు, రజక కుటుంబ సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆనాడు నిజంగానే ఒక మహిళ అప్పుడు రజాకార్ల మావలల్లో మహిళలు బానిసత్వ బతుకుతున్నటువంటి సందర్భంలో ఒక వీర వనిత ఆమె ధైర్యం చేసి నిజంగానే మాకు నష్టం జరుగుతుంది అని మహిళ అంత ధైర్యంగా ముందుకొచ్చి భూమి కోసం భక్తి కోసం పోరాటం చేసినటువంటి తొలి మహిళ సాకలైలమ్మ. అయితే ఆమెను స్మరించుకొని ఈరోజు 128వ జయంతి చేసుకోవడము గొప్పతనం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నిజంగానే అప్పుడు చేసినటువంటి పోరాట వీరులందరినీ మనం స్మరించుకుంటూ కార్యక్రమాలు చేకూరుస్తున్నాము. తదుపరి ఆ తెలంగాణ వచ్చినా కూడా వాళ్ళు ఉన్నటువంటి ఆశయాలను కూడా ఇప్పుడు ప్రభుత్వంలో చాలా మనము అంచెలంచెలుగా ఆశయాలను నెరవేర్చుకున్నటువంటి సందర్భం కూడా కొనసాగుతుంది. కాబట్టి ఆయనను ఎప్పుడు మనం ఇదే విధంగా ఘనంగా ఏదైనా జయంతి కానీ అదేవిధంగా వర్ధంతిని కానీ మనం ఘనంగా చేసుకోవాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి రజక సోదరులందరికీ